ప్రతి ఇంటికి పోవడం జరిగింది. ఇక్కడ ప్రతి ఇంట్లో కూడా ప్రభుత్వం తరఫున ఏదో ఒక లబ్ధి చేకూరడం, కొందరికైతే 10 లక్షలు 9 లక్షలు ఇళ్ల స్థలాలు ఇవన్నీ కూడా రావడం జరిగింది. ఈ ప్రాంతంలో పర్యటిస్తుంటే అందరూ కూడా మమ్మల్ని నవ్వుతూ ఆహ్వానించి అందరూ కూడా ఆశీర్వదించడం చాలా సంతోషంగా ఉంది. అంతేకాకుండా ఈ సచివాలయం పరిధిలో 40 లక్షల రూపాయలతో మిగిలిపోయిన బ్యాలెన్స్ వర్క్లన్నీ కూడా చేయడం జరుగుతుంది. అంతే, ప్రతి సచివాలయానికి 40 లక్షల లెక్కన ఇస్తున్నాం. ఇంకా అవసరమైతే అధిక నిధులు ఇచ్చేదానికి కూడా ప్రయత్నాలు చేస్తాం. తప్పకుండా మన నెల్లూరు రూరల్ నియోజకవర్గం సంక్షేమంలోనే కాకుండా అభివృద్ధిలో కూడా నంబర్ 1గా ఉండేటట్టు చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.